మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా కాదు భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి తకమని సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈ రోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉద్ృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడనే అవార్డు రోడ్డు మీద తిరగాలన్న భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్చేశాడు ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు నెల్లూరుకు వస్తే మిగిలేది ఏమీ ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు నాకేమాత్రం అనుమానం లేదు తాట తీస్తారు నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూస్తే ఏమి చేయాలనో దిక్కు తెలియడం లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదని విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే నాకే అర్థం కాల నేను రాజకీయాలు 45 ఏళ్ళు ఉన్నాను కానీ ఇంత విచ్చలవిడితను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు